స్టార్ హీరోల సినిమాలు పోటా పోటీగా రిలీజ్ అయితే అభిమానుల హడావిడి మామూలుగా ఉండదు ఇప్పుడంటే బిజినెస్ ఈక్వేషన్స్ కారణంగా ఈ కాస్త తగ్గింది కానీ అప్పట్లో బాలకృష్ణ చిరంజీవి లాంటి పెద్ద హీరోల సినిమాలు చాలా సందర్భాల్లో పోటీగా రిలీజ్ అయ్యేవి ఇప్పుడు ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ అవ్వడం అనేది చాలా రేరుగా జరిగేతోంది ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లు అర్జున్ల సినిమాలు ఒకే నెలలో రానున్నాయి కొరటాల డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లో రిలీజ్ కానుండగా సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ నటిస్తున్న టూ కూడా ఈ నెలలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారని సమాచారం నిజానికి పుష్ప షూటింగ్ ప్రారంభమై చాలా కాలం అవుతున్నప్పటికీ వివిధ కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది ఈ సినిమాకు సంబంధించి ఆ మధ్య రిలీజ్ అయిన గ్లిప్స్ మినహా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో బన్నీ ఫ్యాన్స్ ఒకంత నిరాశ గురవుతున్నారు మొదట డిసెంబర్ రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఏప్రిల్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది దేవరావు షూటింగ్ మాత్రం బ్రేక్ లేకుండా సరివేగంగా జరుగుతోంది ఈ సినిమాలో కొరటాల అండర్ వాటర్ యాక్షన్ సీక్వెల్స్ ని భారీ ప్లాన్ గా చేస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి తీరాలని కసితో కొరటాల దేవరా సినిమాని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది మరి ఆచార్య తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కొరటాల దేవరాతో బ్లాక్ బస్టర్ ని అందుకుంటారా లేదా చూడాలి ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి